హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గవర్నమెంట్ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎవరెవరికి లబ్ధి చేకూరబోతుంది, ఎవరెవరికి వరాల జల్లు కురిపించబోతున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకేంటంటే రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అయితే వరాల జల్లు కురిపించబోతున్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారో ఏంటో దానికి సంబంధించి మీకు క్లారిటీగా డేట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కనుక మేము మహిళలకు సంబంధించి 3,000 రూపాయలు ప్రతీ నెల ఖాతాల్లో అయితే వేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే మహిళలకు సంబంధించి కులం మతం ఏమీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి మహిళకు 3,000 రూపాయలు నేరుగా అకౌంట్లో వేసే విధంగా అయితే మేము అయితే మొదటి పథకం ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే టీడీపీ పార్టీ కూడా అయితే మహిళలకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్స్ కల్పించారండి. మా పార్టీ అధికారంలోకి వస్తే కనుక తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మేము కేటాయిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకంపైనే మొదటిగా సైన్ చేస్తామని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏంటంటే మహిళలకు ఉద్దేశించి అయితే ఎక్కువ బెనిఫిట్స్ అయితే కల్పించారు కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏంటంటే మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి అయితే ఎక్కువ బెనిఫిట్స్ అయితే కల్పించబోతున్నారండి. రైతులకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్ కలగబోతుందంటే, రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లుగా, ఈ రుణమాఫీ అనేది మనకు మేనిఫెస్టోలో తీసుకొని వచ్చే విధంగా ఉన్నట్లుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. రైతు రుణమాఫీకి సంబంధించి ఇది కనుక మనకు మేనిఫెస్టోలో కనుక తీసుకొని వస్తే కనుక రైతులకు సంబంధించి ఇది అతిపెద్ద శుభవార్తగా అయితే భావించవచ్చండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే 3,000 అయితే వేస్తారన్నారు కాబట్టి, సో మనకేంటంటే మనకు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టే యోచన అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే మనకు మహిళలకు సంబంధించి ఈ డ్వాక్రా మహిళలు కానివచ్చు, చేయుతకు సంబంధించి కానివచ్చు, వీళ్ళకు ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో సో వాటిలో మనకు కొంచెము ఎక్స్ట్రా చేసి వాళ్ళకు ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే మనకు ఈ మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు ప్రకటిస్తారో దానికి సంబంధించి కూడా డేట్తో సహా మనకు ఏపీ గవర్నమెంట్ అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు ప్రకటిస్తారంటే, మనకు March 10th సిద్ధం సభలో అయితే మనకు బాపట్ల నుండి ఈ మీటింగ్ ద్వారా అయితే మేనిఫెస్టో అయితే ప్రకటిస్తారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏదైతే పథకాలు మళ్ళీ అమలు చేయబోతున్నారో, కొత్త పథకాలకు సంబంధించి కానివచ్చు, అలాగే మనకు ఇప్పుడు ఉన్న పథకాలనే మనకు వాటిని ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చే విధంగా కానివచ్చు, సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు అనౌన్స్మెంట్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా మీకు అయితే తెలియజేస్తాను. సో ఇప్పుడైతే మనకు అధికార పార్టీ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి అయితే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇచ్చే విధంగా అయితే మేనిఫెస్టో అయితే రూపొందిస్తున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.